ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. బేబీకి జలుబొస్తే ఇమ్యూనిటీ లేనట్టేనా? పసిపిల్లలు అంటే అప్పుడే పుట్టింది మొదలు దాదాపు రెండేళ్లొచ్చే వరకు ప్రతి ఏడాదికి కనీసం 8 నుంచి 10 సార్లు కొద్దో గొప్పో జలుబు చేసే అవకాశం ఉంది. ఇది పర్ఫెక్ట్లీ నార్మల్. బేబీకి పైన అన్న, అక్క ఇలా మరో చైల్డ్ ఉంటే కోల్డ్ వచ్చే అవకాశాలు ఎక్కువని చెప్పాలి. కేవలం జలుబున్నవారి నుంచి, దగ్గు తుమ్ము నుంచి వెలువడే డ్రాప్లెట్స్ వలన మాత్రమే కాదు, జలుబున్నవారి నుంచి వెలువడిన ఆ ద్రవాలను టచ్ చేయటం, తిరిగి అదే చేతులతో బేబీని తగిలితే సాధారణ జలుబు దగ్గు వస్తుంది. మరీ ముఖ్యంగా బేబీ కళ్ళు, ముక్కు, నోరు వద్ద కనుక ఈ వైరస్లు టచ్ అయితే సులభంగా వచ్చేస్తుంది. అసలు జలుబు రాకుండా బేబీని పెంచటం అసాధ్యం. ఎప్పుడైతే బేబీ శరీరం ఆ వైరస్లకు పరిచయం అయ్యి వాటితో పోరాడడం నేర్చుకుంటుందో అప్పుడు బేబీకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అందుకే మొదటి 2 ఏళ్లలోపు తరచూ వచ్చే జలుబుని పెద్ద సమస్యగా పరిగణించకూడదు. అలాగే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని కూడా భావించకూడదు. పెరిగే కొద్దీ రకరకాల వైరస్లకు బేబీ శరీరం ఎక్స్పోజ్ అయ్యి నెమ్మదిగా వాటితో ఫైట్ చేయటం నేర్చుకుంటుంది. కాకపోతే తరచూ జలుబు చేయకుండా కొన్ని ముందు జాగ్రత్తలు పాటించవచ్చు. పరిశుభ్రత చాలా ముఖ్యం. ఒక చేత్తో ముక్కు చీదుకుంటూ అదే చేత్తో బేబీని ఎత్తుకోవటం వద్దు. అలా చేస్తారని కాదు, కానీ చేసేవారు లేకపోలేదు. అలాగే జలుబు ఉన్న వ్యక్తులను సాధ్యమైనంత వరకు బేబీ నుంచి దూరంగా ఉంచాలి. ఒకవేళ తప్పకపోయినా చేతులు సోప్తో శుభ్రంగా కడిగి మాస్క్ ధరించి ఎత్తుకోవాలి. డస్ట్ వలన కూడా బేబీకి జలుబు చేసే అవకాశం ఉంది. సో ఇంట్లో పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ఘాటైన వాసనల స్ప్రే, మస్కిటో కాయిల్ పొగ, బయట చెత్త ఊడిచేటప్పుడు వచ్చే దుమ్ము, ఎక్సెట్రా, ఇవన్నీ అలర్జీ తరహా జలుబుకు కారణం కావచ్చు. స్నానం చేయించేటప్పుడు ముక్కు నోట్లోకి నీరు పోకుండా జాగ్రత్త పడాలి. తల్లికే జలుబు ఉంటే బేబీని ఎత్తుకోకుండా కుదరదు కాబట్టి శుభ్రంగా హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయాలి. జలుబు దగ్గు ఉన్నప్పుడు వాటికి ఏమైనా మెడిసిన్ వేసుకున్నప్పుడు కూడా ఫీడ్ చేయవచ్చు. మీరు తినే ఆహారాల ద్వారా బేబీకి జలుబు చేయటం అనేది ఉండదు. ఇది కేవలం వైరస్ వలన వచ్చేది మాత్రమే. 6 నెలల వరకు విటమిన్ డ్రాప్స్ వాడుకోవడం, మంచి పోషకాహారం, ఫీడింగ్ మదర్స్ తీసుకోవడం ద్వారా మీ బేబీకి మంచి పోషణ అందుతుంది. 6 నెలల పైబడిన బేబీస్ కోసం రోజుకో ఫ్రూట్ స్ట్రీమ్ చేసి ఇవ్వాలి. 6-7 నెలలు రెడీమేడ్ ఫ్రూట్ సీరియల్ లేదా ఇంట్లో స్టీమ్ చేసిన యాపిల్, పియర్ ఇవ్వచ్చు. ఈ ఫ్రూట్ పెడితే జలుబు వస్తుంది లేదా ఎక్కువ అవుతుంది అనేది లాజిక్ లేని విషయం. కేవలం కఫము ఉంటే బనానా వద్దని చెబుతారు. ఎన్ని ఎక్కువ ఫ్రూట్స్ సీజన్ వారీగా పెడితే అంత ఎక్కువ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. మరిన్ని బేబీ కేర్ హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ది వన్ అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ హెల్త్ ఛానల్ HMB Live.